పట్ల దురుసుగా ప్రవర్తించిన సోమాజిగూడ కార్పొరేటర్ భర్త వనం శ్రీనివాస్పై కేసు నమోదైంది. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే కార్పొరేటర్ భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయని సమాచారం. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ భర్త వనం శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కరేనని స్పష్టం చేశారు. మన కోసం పనిచేసే పోలీసులతో మర్యాదగా మసులుకోవాలని దానం నాగేందర్ సూచించారు. ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా అలాంటి కార్యక్రమాలు పోలీసుల మీద దురుసుగా వ్యవహరించారు. ఎందుకంటే పోలీస్ డ్యూటీ అనేది ఎప్పుడే కానీ వచ్చేటువంటి విఐపీలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చేసేటువంటి ఇది కానీ, అందుకని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా పోలీసుని మాట్లాడితే పోలీసు ఇది ఇచ్చడం, మాట్లాడితే పోలీసు ఇది అనడం ఇది ఒక ఇదే ట్రెడిషన్గా అయిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నది మన గురించి అనేది ముందు అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా 9 సంవత్సరాలు ఒక్క సంఘటన మీరు చెప్పగలుగుతారా? మత కలవలాలు ఎక్కడైనా జరిగాయని, కానీ మత కలవలు సృష్టించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్న పొలిటికల్ పార్టీస్, ఇది పొలిటికల్ వేదిక కాదు.